సో అందరికీ జరిగినట్టుగా నాకు జరిగే అంటే ఏదైనా మనం తీసుకోవడం బట్టి ఉంటుందండి మనం రీసెంట్లీ జస్ట్ టూ డేస్ బ్యాక్ ఒక ఒక మంచి మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాను శంకర్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్ లో చేశాను రామ్ చరణ్ గారి మూవీ సో అఫ్ కోర్స్ చాలా చిన్న క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు మీరు జూనియర్ ఆర్టిస్ట్ అని అన్నారు కదా వాళ్ళందరికీ టెక్నీషియన్స్ అందరు దే ఆర్ కేమ్ ఫ్రమ్ చెన్నై కదమ్మా వాళ్ళందరికీ మేము ఎవరో తెలియదు నేను నాతో పాటు ఇంకో ఆర్టిస్ట్ని పెట్టారు ఇద్దరు సీనియర్స్ ఇక్కడ 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 కొత్తగా వాళ్ళందరూ మేము చాలా సీనియర్స్ వాళ్ళకి ఏమీ తెలియదు వెళ్ళాం విష్ చేసాం బాగా సూస్ చేసుకున్నారు సో అక్కడున్న ఎవరైతే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారో ఎవరైతే మా వెనకాల ఇంకా ఎలక్షన్ ఆఫీసర్ క్యారెక్టర్ చూశాను నేను నేను రామ్ చరణ్ గారు అండ్ సముద్ర గారు సో వాళ్ళందరూ జూనియర్స్ అన్నమాట సో రిహార్సల్స్ ఏమైనా చేస్తే ఏది ఒక ఎక్స్ప్రెషన్ పెట్టండి అందరు ఇలా చూడండి ఒకసారి సార్ ఇలా వెళుతున్నప్పుడు మీరు అందరూ ఆశ్చర్యంగా చూడాలి వెంటనే మళ్ళీ హ్యాపీనెస్ ఉండాలి అవునా అనుకోవాలి అని చెప్పారు ఏదో ఒకసారి చేయండి అన్నారు ఎవరైనా అఫ్ కోర్స్ జూనియరా సీనియరా అంటే చేసాం అయిన తర్వాత ఊరికి అలా పక్క వచ్చాను సార్ రావాలి మీరు కూడా రావాలి మీరు కూడా రండి నాకు పిలిచారు లేదు చేయండి నంబర్ ఆఫ్ టైమ్స్ అదే పనిగా చేస్తున్నారు చేస్తున్నారు మా వాళ్ళ వెనకాల వాళ్ళు చెప్తూనే ఉన్నారు మాకేం చెప్పట్లేదు మేము చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు సతీష్ అంటే తీసుకున్నాను నేను పాజిటివ్ గానే తీసుకున్నాను వాళ్ళ దృష్టిలో నేను జూనియర్ కావచ్చు ఇవాళ ఇవాళ నేను జూనియర్ ని కావచ్చు సో ఇప్పుడు సోకాల్డ్ ఉన్న స్టార్స్ అందరూ ఒకప్పుడు మాలగే కదా కదమ్మా వాళ్ళు అడుగు జాడల్లా మేము నడుస్తున్నాం కాబట్టి దాన్ని పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళు ఆర్టిస్టులు అవుతారు మీకు అవ్వాల్సింది ఆర్టిస్టా లేకపోతే మనీ కోసమా లేకపోతే ఊరికే టీవీలో జస్ట్ అలాగా స్క్రీన్ మీద కనపడటం కోసమా కాదు కదమ్మా సో అలా పాజిటివ్ గానే తీసుకున్నాం రేపు సినిమా వచ్చిన తర్వాత ఎవరైతే సోకాల్ డిపార్ట్ వాళ్ళకి కూడా మేమేంటో తెలుస్తుంది కదా పెర్ఫార్మ్మెన్స్ మీ దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇంకా మనం జూనియరా సీనియరా అనే దాంతో పని లేదమ్మా